విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని శాసనమండలి కమిటీ సభ్యులు యలమచిలి వెంకట్బాబు, రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీలు వెంకటేశ్వర, చిక్కాల రామచంద్రరావు, రబరా సూర్యారావు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం వెంకటేశ్వరరావు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని కప్పస్తంభం ఆలింగనం చేసుకుని పేడమండపం ప్రదక్షిణ చేశారు. ఆలయ అధికారులు సాంప్రదాయ పద్దతిలో స్వామివారి ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, విశాఖ సింహాద్రి అప్పన్న అంటే తనకెంతో ఇష్టమని, అలాగే రాజధాని అమరావతిలో ఉండాలని 13 జిల్లాల శాసనమండలి సభ్యులు రాజ్యాంగబద్ధంగా రాజధాని సూచనలు కమిటీకి తమ నివేదికను పంపించారన్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఒంటెత్తు పోకడలతో శాసనమండలిని రద్దు చేయడమే కాక రాష్ట్రంలో రౌడీ రాజ్యాన్ని కల్పిస్తూ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవటం జరిగింది. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి, విశాఖపట్నం ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి ఓ మహానగరం, ఇది దేశానికి రెండో ఆర్థిక రాజధానిగా బాంబే ఎలా ఉందో, మన రాష్ట్రానికి రెండో ఆర్థిక రాజధాని విశాఖపట్నం. ఇది మరింత అభివృద్ధి చెందాలి. సహజ సిద్ధంగా ఇప్పటికే ప్రకృతి వనరులు కానివ్వండి, లేకపోతే ఐటీ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఫార్మా ఇండస్ట్రీస్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నవరత్నాల ఇండస్ట్రీస్ కానివ్వండి, అలాగే స్టీల్ కంపెనీ కానివ్వండి, అదేవిధంగా పోర్టులు కానివ్వండి, మరింత అభివృద్ధి చెందాలని, ఇంత అభివృద్ధి చెందినటువంటి అందమైన విశాఖని రాజకీయాల మధ్యలో నలిపేసి ఈ విశాఖ యొక్క ప్రాముఖ్యతని, ఈ విశాఖపట్నం యొక్క గొప్పతనాన్ని చెడగొట్టకూడదు అని చెప్పి మేము కోరుకుంటాం. విశాఖ విశాఖలాగానే ఉండాలి. ఇది మరో గాడ్స్ ఓన్ ల్యాండ్ కింద, మామూలుగా కేరళను చెప్పుకుంటారు గాడ్స్ ఓన్ ల్యాండ్ అని, కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గాడ్స్ లేకపోతే కేరళ తర్వాత దేశంలోనే గాడ్స్ ఓన్ ల్యాండ్ ఏదంటే విశాఖపట్నం. అటువంటి విశాఖపట్నాన్ని రాజకీయమయం చేసి మా రాజకీయ నాయకులందరినీ రాజధాని పేరుతో ఇక్కడికి తీసుకొచ్చి, ఇది ఆల్రెడీ మామూలుగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ వలన, ఓడరేవు వలన, ఆ సిమెంట్ కానివ్వండి లేకపోతే బొగ్గు రవాణా వలన కాలుష్యం చెందుతాయి. మోడీ గారు కాళ్ళు సహజ సిద్ధంగా అమిత్ షా గారు కాళ్ళు పట్టుకుని రద్దు చేశాడు అనుకుంటాం. మేమేం బాధపడతాం, ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం, అమరావతి రైతుల సంక్షేమం కోసం మా పదవులు పోయినాయి అంటే మాకు సంతోషంగా ఆ త్యాగాలు చేయడానికి మేము సిద్ధంగా